ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ సర్కార్కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పుపట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజే జస్టిస్ ఉజ్జల్ పుయాన్, జస్టిస్ టి తుకారాంజీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని, అందుకే తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని అడ్వకేట్ జనరల్ సీజే ధర్మాసనాన్ని కోరారు. అప్పటి వరకు ఆర్డర్ సస్పెన్స్ లో ఉండాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్ కు హైకోర్టు నిరాకరించింది. అయితే దాంట్లో రిట్ అప్పీల్ సంబంధించి ఈరోజు ప్రొనౌన్స్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే విజయసేన్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఆయన క్రిమినల్ జ్యూరిడిక్షన్ ఇన్వోక్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి క్లాస్ 15 ఆఫ్ లెటర్స్ పేటెంట్ యాక్ట్ కింద దీనికి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్ అనేది బార్ ఉంది కాబట్టి ఈరోజు మేము ఎంటర్టైన్ చేస్తలేం. దీన్ని మీరు కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తూ ఏదైతే సిబిఐకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన ఆర్డర్ని కన్ఫామ్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని దాని మీద చేసినటువంటి అప్పీల్ని కొట్టేస్తూ ఈరోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆర్డర్లో ఇన్వాల్వ్ కాలేము, మెరిట్స్ మీద డిస్మిస్ చేయడం జరిగిందండి. రిట్ అప్పీల్ అన్ని కేసులు, గవర్నమెంట్ ఫైల్ చేసిన కేసులు మరియు పైలట్ రోహిత్ రెడ్డి గారు చేసిన రిట్ అప్పీల్స్ అన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ తరపున ఛార్జ్షీట్ ఫైల్ చేయకముందుకే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీడియాలో లీక్ అవ్వడం అనేది అక్యూజ్డ్ హక్కులకు భంగం కలిగించడమే అని ఉన్నత న్యాయస్థానము నిర్ధారణకు వచ్చింది. సో కాబట్టి ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో మేము కలగజేసుకోలేమని చెప్పేసి ఖచ్చితంగా సింగిల్ జడ్జి గారికి క్రిమినల్ జ్యుడిక్షన్ ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.